ఫౌండేషన్ తరఫున శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, నా తల్లిదండ్రుల వల్ల, సాంకేతిక నిపుణుల సహకారం వల్ల, అన్నిటికంటే మించి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది భగవద్బంధువుల ప్రోత్సాహం వల్ల 700 శ్లోకాలు సంపూర్ణ భగవద్గీత గానం తెలుగు తాత్పర్యంతో రికార్డింగ్ పూర్తయిందని తెలియజేయడానికి మనస్ఫూర్తిగా ఆనందిస్తున్నాను. గీతావారధి నిర్మాణ దీనికి సంబంధించిన లఘు చిత్రాన్ని తీర్చిదిద్దిన దర్శకులు శ్రీ మీర్ గారికి, ఆయన్ని సూచించిన స్నేహితుడు సరస్వతి చలపతిరాజుకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎంతకాలంలో పూర్తి చేశామన్నది లక్ష్యం కాకుండా, ఎంతకాలం నిలబడిపోయేట్టుగా చేశామన్నదే ముఖ్యంగా. అంటే ఒకసారి విని పక్కన పడేసేట్టు కాకుండా, విని ఎప్పుడూ పక్కనే పెట్టుకునేట్టు విధంగా ఈ గీతను రికార్డ్ చేశామన్నది త్రికరణ శుద్ధిగా చెప్తున్న సత్యం. పరమాత్మ ఎంత శక్తినిచ్చాడో ఆ శక్తినంతా సంపూర్ణ భగవద్గీతని గాన పద్ధతిలో వెలువరించడానికే ఉపయోగించామన్నది పరమ సత్యం. అయితే గీత ప్రారంభించినా పూర్తి చేసినా దానికి నేను కారణం కాదు, సాధన మాత్రమే. అంత యత్కృపాతమహం వందే పరమానంద మాధవం, పరమాత్ముడి ఆశీస్సు లేకపోతే ఆధ్యాత్మికత వైపుకి దృష్టి సారించే అవకాశం లేనేలేదు. 7 సంవత్సరాల భగవద్గీత రికార్డింగ్ పూర్తవగానే మొట్టమొదటి రికార్డింగ్ ఎవరికి వినిపించాలి అనుకున్నప్పుడు, భక్తి, దేశభక్తి, కర్తవ్యనిష్ట, నిష్కామకర్మ తెలిసిన యోగి మన రాష్ట్ర మొదటి పౌరుడు మన గవర్నర్ గారు శ్రీ నరసింహన్ గారికి వినిపించాలనుకున్నాం. దానికి ఒక కారణం ఉంది. ఆ కారణం వెనకాల శ్లోకం ఉంది. ఆ శ్లోకమే భగవద్గీతలో 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలో నరసింహన్ గారికి చాలా అత్యంత ప్రీతిపాత్రమైన 47వ శ్లోకం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి. గీతాచార్యుడు ఎంత గొప్ప మాట చెప్పాడు, ఆయన ఏది చెప్పినా ప్రపంచానికి, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని విద్యార్థిగా చేసుకుని ఉపదేశించే పాఠంలాగా అనిపిస్తుంది. ఏ పని చేసినా ఫలితం పైన దృష్టి పెట్టకుండా త్రికరణ శుద్ధితో పనిచేసి ఆ పనిచేసే శక్తినిచ్చిన పరమాత్మకే ఫలితాన్ని సమర్పించే కర్మయోగి కాబట్టి నరసింహన్ గారికి ఇది మొదటగా వినిపించాలనుకున్నాం ఈ రికార్డుని. ఇంటి ముందు ముగ్గు వేయకుండా, దేవుడి ముందు దీపం వెలిగించకుండా వంట చేయని ఇల్లాలు విమలా నరసింహన్ గారు. సో ఈ ఇద్దరిది మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాంబినేషన్. ఆ ఇద్దరిని పిలిపించాము ఈ థియేటర్లో సంపూర్ణ భగవద్గీత విశ్వరూప సందర్శన యోగం ఆ మహాత్ములకి వినిపించాం. వాళ్ళు వినడమే ఒక ఆశీస్సు, మళ్ళీ ఆశీస్సు అంటే అది బోనస్ కింద లెక్క. కాబట్టి ఆయనకి వినిపించడం ద్వారా, ఆశీస్సులు అనుకోవడం ద్వారా ఈ ఆశీర్ బలంతో మరింత కాస్త ముందుకు వెళ్ళాం. ఇప్పుడే ఈ లఘు చిత్రం ఫస్ట్ కాపీ కూడా నరసింహన్ గారు, ఆయన సతీమణి గారు ఇద్దరికీ చూపిద్దాం అనుకున్నాం. మా కొంత సగం అదృష్టం వల్ల నరసింహన్ గారు వచ్చారు. మళ్ళీ మేడం కూడా మళ్ళీ ఈ షో చూపించాలనేది మా ఉద్దేశం. కాబట్టి భగవద్గీత ఫౌండేషన్ తరఫున ఈ 2 విశిష్టమైన ఘట్టాలని చూసి ఆశీర్వదించడం ద్వారా ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి మాత్రమే మాట్లాడే హక్కు ఉంటుంది, ఎవరైతే ఆచరించి మాట్లాడతారో ఆచరించి మాట్లాడే వాళ్ళ వాక్కు మాత్రమే శక్తి ఉంటుంది. అలాంటి వ్యక్తి నరసింహన్ గారు, అందులో డౌటే లేదు. ఇక స్వరూపానంద సరస్వతి మహాస్వామి వారు, ఆ మహాత్ముడు పెట్టిన ముహూర్త బలం వల్లే భగవద్గీతను ఒక ప్రాజెక్ట్ అనుకుని చివరికి భగవద్గీతే జీవితం అయిపోయింది. స్వామి ఇంత ఈ జన్మకి ఇంత మహద్భాగ్యం కలగజేసిన, ఎన్నో సినిమా పాటలు పాడినా కూడా రాని మా నాన్నగారు ఎదుర్కొన్నానే ఉన్నారు. మా నాన్నగారు ఒక మాట చెప్తుండేవాడు చిన్నప్పుడు, క్రేజ్కి రెస్పెక్ట్కి ఒక తేడా ఉందిరా, క్రేజ్ మనం ఉండగానే పోతుంది, రెస్పెక్ట్ మనం పోయిన తర్వాత కూడా ఉంటుంది, అలాంటి పనులు చేయరాని అన్నాను. ఇది ఆశీర్బలం వల్ల, స్వామివారి ఆశీర్బలం వల్ల. ఏదో ఒక చిన్న మీరు ఏం చేస్తున్నారంటే టక్కన భగవద్గీత చేస్తున్నానని అబద్ధం ఆడేశాను. అప్పటికి నా మనసులో పూర్తిగా భగవద్గీత చేయాలని లేదు. కానీ మీరు రండి ముహూర్తం పెడతానన్నారు స్వామి, నేను వెళ్ళా, ముహూర్తం పెట్టండి స్వామి అన్నా. ఇదంతా ఏంటి, లోపల వాడు ఎవడో నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో తెలియని స్థితి. ఆయన ముహూర్తం పెట్టేశారు. ఎప్పుడు ముహూర్తం పెట్టారంటే నేను వెళ్ళిన నెక్స్ట్ డే మార్నింగే ముహూర్తం పెట్టారు ఆయన. ఆయన వచ్చి కొబ్బరిగా కొట్టేశారు. ఎవరో బలవంతంగా నడిపించి ముందుకు తీసుకువెళ్తూ, నువ్వు వెళ్తున్న మార్గం ఇది కాదురా నాయన, నువ్వు వెళ్లాల్సిన లక్ష్యం ఇది అని పరమాత్ముడే స్వరూపానంద సరస్వతి రూపంలో నాకు నన్ను వేలు పట్టుకుని నడిపించి భగవద్గీత మార్గదర్శనం చేయించిన అనుభూతి కలిగింది. ఈ జన్మకి ఇంత అనుగ్రహం ప్రసాదించిన స్వామి మీకు సాష్టాంగ ప్రణామాలు. ఇక మరొక విశిష్టమైన వ్యక్తి
గీతలో మహాద్భుతమైన శ్లోకం చెప్తాడు. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. భారతదేశం ఎప్పుడు మతం గురించి మాట్లాడలేదు మిత్రులారా, ధర్మం గురించే మాట్లాడింది. ప్రపంచంలో మానవులందరినీ ఒకే త్రాటి మీద ఒకే మార్గం మీద నడిపించగలిగే శక్తి భారతదేశమే జ్ఞానం రూపంలో, ఉపనిషత్తుల రూపంలో, వేదాల రూపంలో, భగవద్గీత రూపంలో ప్రపంచానికి అందించింది. దాని సారాంశంగా చెబుతున్న ఈ శ్లోకం తాత్పర్యం, ధర్మాన్ని ఆచరించే దీక్షలో ఉన్నప్పుడు ఒక అనిర్వచనీయమైన శక్తి ఏర్పడుతుంది మిత్రులారా. ఆ శక్తిని తిరిగి సమాజానికి ఉపయోగించే మానవీయ శక్తి నిష్కామకర్మ యోగి, ఈ వేదిక మీదే కూర్చున్న శ్రీ వివి లక్ష్మీనారాయణ గారు. ఐపీఎస్, లంచం తీసుకుని పనిచేయడం ఎంత నేరమో, జీతం తీసుకుని పని చేయకపోవడము అంతే నేరమని తాను ఆచరించే లోకానికి చెప్తారు ఆయన. ఇంకా విశేషం ఏమిటంటే, తన కూతురి బర్త్డేకి వచ్చిన వాళ్ళందరికీ తన కూతురి చేతుల మీదుగా ఒక తులసి మొక్క, ఒక భగవద్గీత పంచిపెట్టిన ధర్మ సింధువు లక్ష్మీనారాయణ గారు. మహాత్మా, భగవద్గీత ఫౌండేషన్ మీరు అనేక రూపాల్లో మీరు ఇచ్చిన చేయూతకి శిరస్సు వంచి పాదాభివందనాలు. అలాగే ఈ భగవద్గీత విని అతి జ్ఞానయోగి, చూడండి, ఆత్మావై పుత్ర నామాసి అని వేదం చెప్తుంటే ఖచ్చితంగా తండ్రి సంస్కారాన్ని పుణికిపొచ్చుకొని తెలుగు భాష వెనకపడిపోతుందేమో నేను బాధపడుతూ తెలుగు భాషకి ప్రాచీన హోదా అంత నిజమే చెప్తున్నాను. అందుకని కొంచెం కొట్టకండి గట్టిగా. సో కాబట్టి మార్చుకోండి, రాత మార్చుకోండి, ఇంటింటా భగవద్గీత జ్యోతిని వెలిగించండి, భారతీయ జ్యోతిలై వెలిగిపోండి అని. సో అలాంటి మహాత్ముడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ గీతా ఫాలోవర్స్ని పిలుపునిచ్చి అతి త్వరలో ఒక పెద్ద కార్యక్రమం చేయబోతున్నాం. తొలి కాపీ సిద్ధమైంది ఆడియో. ఈ ఆడియోని పరమాత్ముడి అంటే వెంకటేశ్వరుడి పాదాల చెంత ఉంచి ఒక విశిష్టమైన కార్యక్రమం నిర్వహించబోతున్నాం. ఆ తర్వాత మరికొద్ది నెలల్లో దాన్ని ఈ దేశం లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆధ్యాత్మిక ప్రవంజనంగా ఒక కార్యక్రమం నిర్వహించబోతున్నాం. దాంట్లో ఈ మహాత్ములందరూ ఉంటారు, నరసింహన్ గారు ఉంటారు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి చేతుల మీదుగా ఇది అనుకుంటున్నాం. ఇంకా పరమాత్ముడు ఎంతవరకు దాన్ని అనుగ్రహిస్తాడన్నది వేచి చూడాలి. ఇంకా ముగించే ముందు ఈ భగవద్గీతకి సపోర్ట్ చేయమని చెప్తే గీతలో గొప్ప శ్లోకం ఉంది మిత్రులారా, నహి కళ్యాణకృతి కశ్చిత్ దుర్గతిని తాత గచ్చతి, మంచి పనులు ఎన్నటికీ చెడిపోవు, మంచి పని చేసేవాడు ఎన్నటికీ చెడిపోడు అని. దీన్ని పరమాత్మ వాక్యం ఎప్పుడు అసత్యం కాదు. అట్లా ఈ భగవద్గీతని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి కొంత సహాయం చేయండి తల్లి అనగానే ఐఏఎస్ ఆఫీసర్ వైవి ఒక అనురాధ గారు, ఆవిడ వెంటనే ఆవిడ ఎంత చేయగలరో అంత ఈ ప్రాజెక్ట్ చేసి ఇంకో అడుగు ముందుకు వేసే అవకాశం ఇచ్చిన ఆ తల్లికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అట్లాగే నడిచే ధర్మంగా, ఇప్పుడు అందరినీ మనుషుల్లాగా చూస్తాం మనం, కానీ వాళ్ళలో కొంతమంది మీరు దేవుళ్ళు లాంటి వాళ్ళని కొంతమందినే మాట్లాడతాం. అట్లా నడిచే ధర్మాన్ని ఎవరైతే అనుష్టిస్తారో వాళ్ళు పరమాత్మతో సమానం. అలాంటి పరమాత్మ స్వరూపులు మా భగవద్గీత ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు పివిఆర్కే ప్రసాద్ గారికి కృతజ్ఞతలు. అట్లాగే ఆనంద నిలయం అంటే పరమాత్మ నిలయమే. ఆనందాన్ని చేరుకున్నామంటే అంటే యువతల అవతల వాడికి స్ట్రెస్ లేని ఆనందం. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయాభ్యసనం చేయవ వాంగ్మయం తప ఉచితే అంటారు. అలాంటి సరి అయిన ఆనందకరమైన కర్మ మార్గంలో నడిచి ప్రపంచాన్ని ఒక అలౌకికమైన ఆనందానికి తీసుకువెళ్తున్న మరో మహాత్ముడు శ్రీ బ్రహ్మానంద గారు ఆశీర్వదించడానికి చేసినందుకు, అలాగే సాక్షాత్తు వేణుగోపాలుడి పేరే పెట్టుకుని పూర్తిగా ఆధ్యాత్మిక మార్గంలో వెళుతూ, ఆధ్యాత్మికం అంటే పరమాత్ముడు నీకు ఎంత శక్తి ఇచ్చాడో ఆ శక్తినంతా తిరిగి ప్రజల కోసమే ఎవరైతే ఖర్చు పెడతారో వాళ్ళు ఖచ్చితంగా మహాత్ములే. అలాంటి గమ్ ఉన్నత వ్యక్తిత్వ వికాస గ్రంథం భగవద్గీత. మానవులకు ఆశాదీపం, సాధకులకు కల్పవృక్షం. కాబట్టి అందరికీ నేర్పించవలసిన ప్రాథమిక విద్యతో పాటు పాఠ్యాంశంగా దీన్ని ప్రభుత్వాల ద్వారా ఎడ్యుకేషన్లో ప్రవేశపెట్టవలసిందిగా గవర్నర్ గారి సమక్షంలో కోరుకుంటూ, గీత నేర్చుకుందాం, రాత మార్చుకుందాం, ఇంటింటా భగవద్గీత జ్యోతిని వెలిగిద్దాం, భారతీయ జ్యోతులై ప్రకాశిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. సాంగ్ రెడీయా? మీ ఎక్స్ప్రెషన్తో నాకేం అర్థం అవ్వట్లేదు. సాంగ్ రెడీయా కాదా? ఇంకా రెడీ.